పదలకూర్ మా శివాలయంలో 20వ తేదీ ఫిబ్రవరి మంగళవారం రోజు మాఘమాస ఏకాదశి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఏకాదశి విష్ణు ప్రీతికరమైనది ఆరుద్ర నక్షత్రం శివప్రీతికరమైనది ఈ విష్ణు శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం 8 గంటల నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము 9 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేక ద్రవ్యాలతో సమర్పణ తిరువంజనము 10:30 గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అమ్మవారికి చందనాలంకారము 12:30 గంటలకు మంత్రపుష్పము అన్నప్రసాద వితరణ జరిగినట్లుగా భక్తుల సహకారంతో నిర్ణయించబడింది కావున 50 మంది భక్తాదులంతా కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కుంకుమ విస్తరులన్నీ దేవస్థానం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఏ విధమైనటువంటి పూజా సామాగ్రులు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. పూజా కుంకుమ కానీ అన్నీ కూడా దేవస్థానం వారే సప్లై చేస్తారు. దేవస్థానంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నట్టయితే ఈ అభిషేక మహత్యం పాపక్షయార్థి, వ్యాధినాశనార్థి, శత్రునార్థి, జీవితార్థి, మోక్షార్థి అని అన్నిటికీ కూడా చాలా పవిత్రమైనటువంటి అభిషేకం. కాబట్టి ఈ అభిషేకంలో పాల్గొన్నట్టయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అభివృద్ధి పొందుతాయి, వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైనా వ్యాధిగ్రస్తులకు కూడా కొంత వ్యాధి ఉపశమనం జరుగుతుంది. జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉన్నా ఈ ఆరుద్ర నక్షత్రాభిషేక తీర్థంతో పరమ పవిత్రులు ఉద్దారు కావున భక్తులంతా కూడా పాల్గొనాలి. అదేవిధంగా అమ్మవారికి జరిగే కుంకుమార్చనలో సుభాషిన్ నచ్చిన ప్రీత మానసాయి నమః అని అమ్మవారికి మొత్తం చేయడం కుంకుమార్చన చాలా పవిత్రమైనది. కాబట్టి ఆ కుంకుమార్చనలో ఈ భక్తులు ఈ ముత్తైదులు పాల్గొని కుంకుమార్చన జరిగినట్టయితే వారికి ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి జరుగుతుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కావున భక్తాదులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మాఘ పౌర్ణమి ఏకాదశి ఆరుద్ర నక్షత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. రామలింగేశ్వర స్వామి మరియు విద్యేశ్వర స్వామి ప్రాంగణంలో ఈ నెల 20వ తారీఖు మంగళవారం రోజు భీష్మ ఏకాదశి రోజు మన శివాలయం ప్రధాన అర్చకులైనటువంటి ప్రసాద్ స్వామి వారు మనవి ప్రకారం మనం చేసి చాలా కాలమైంది కాబట్టి శాస్త్ర కుంకుమార్చన బిల్వార్చనతో స్వామివారికి పూజా కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించడం మేము దానికి సరేనని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూనుకొని మేము రేపు 20వ తారీఖు భీష్మ ఏకాదశి రోజు ఆ కార్యక్రమం చేపడుతున్నాము. ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఉంటాయి. 9:30 గంటల నుంచి అమ్మవారికి కుంకుమ సహస్ర కుంకుమార్చన ప్రారంభించబడుతుంది. అదేవిధంగా కుంకుమార్చన స్వామివారి అభిషేకాలన్నీ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు వినియోగం ఉంటుంది. తదనంతరము అన్నప్రసాదన కార్యక్రమం కూడా చేపట్టి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంకి వచ్చే మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కుంకుమ కానీ ఇస్తర్లు కానీ అన్నీ దేవస్థానం సప్లై చేయబడుతుంది. కాబట్టి సాంప్రదాయ దుస్తులు మర్చిపోకుండా రావాలి. మగవారైతే తెల్లపంచి తెల్లచొక్క వీలున్నంత వరకు ఆ దుస్తుల్లో రావాలి. ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.